అరకు పార్లమెంట్ నియోజకవర్గ పాలకొండలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులు కోట దుర్గమ్మను దర్శించుకుని ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, పాలకొండ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మల జయకృష్ణ ఎన్నికల ప్రచారం రోడ్ షోలో ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా చేసిన నినాదాలతో దద్దరిల్లిన పాలకొండ నియోజకవర్గం. ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ఉమ్మడి పార్టీల కార్యకర్తలు, దారి పొడవునా అభ్యర్థులకు హారతులు పట్టిన మహిళలు, నియోజకవర్గ ప్రజలు. రాష్ట్రంలో ఈరోజు చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద రాళ్లదాడి జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. అలాగే మరికొన్ని సంఘటనలు నిన్న ఇవాళ్ళలో జరిగినాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాళ్లు వేయడం జరిగింది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్లదాడి జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం విషయంలో, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించడం విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఈరోజు వైఫల్యం చెందింది. అండ్ ప్రజాప్రతినిధుల మీద జరిగే దాడులు ప్రభుత్వ వైఫల్యమే కాకుండా ఈరోజు మన డీజీపీ, మన సీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% దీని మీద రియాక్ట్ అవ్వకపోవడం, ప్రజాప్రతినిధులందరూ ఈరోజు బరిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక సీరియస్ థ్రెట్ ఉంది ఈరోజు. సో ఈ చర్యలు ఈవేళ జరుగుతున్న పరిస్థితులను చూసి డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం చూస్తుంటే ఈరోజు పర్మిషన్స్ పేరుతో వేధిస్తున్నారు. పర్మిషన్స్ వచ్చిన తర్వాత ర్యాలీల్లో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించట్లేదు. ఈరోజు ఏ సంఘటన జరిగినా రాష్ట్రంలో ఖచ్చితంగా బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్తుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈరోజు కోడ్ ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ చర్యలు కావాలో ఆంధ్రప్రదేశ్లో తగిన చర్యలు చేపట్టవలసిందిగా చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.